అందుకే ఈ 6 నెలల్లో మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకత్వం మీద, మా నాయకుల మీద, ఢిల్లీలో ఉండే అధిష్టానం మీద వాళ్ళు ఎన్నో రకాల ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్కు ఒక గుండు సున్నా ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఆలోచన చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 100 రోజులు పూర్తి కాకముందే కోట్లాది శాపనార్థాలు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న ఆలోచనతో, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న కుట్రలతో వ్యవహరిస్తే ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ను తిరస్కరించడం జరిగింది. ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలలో కూడా పాల్గొనకుండా ఏవో చిల్లరమల్లర కారణాలు చూపించడం ద్వారా మీరు ప్రజాస్వామిక వ్యవస్థనే అవమానించే విధంగా వ్యవహరించిన తీరు ప్రజలు గమనిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ కుటుంబానికి నేను సూచన చేస్తున్నా, మీ వ్యవహార శైలిని మార్చుకోండి. ప్రతిపక్షంగా సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వండి. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సహకరించండి. మీ కుటుంబ స్వార్థం కోసమో, మీ పార్టీ మనగడ కోసమో, లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దయచేసి చంద్రశేఖరరావు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను నిర్వహించండి. హరీష్ రావు గారు, మీరు ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఓడించినామని మీరు అనుకుంటున్నారేమో, మీరు ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న ఆలోచన ఏదైతే చేస్తుండ్రో, ఇది చివరికి మీ ఉనికి, మీ మనుగడ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లేకుండా, చట్టసభలలో లేకుండా కనుమరుగైపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. ఇట్లాంటి కుట్రలను, కుతంత్రాలను తెలంగాణ సమాజం గమనిస్తుంది, గమనించవలసిందిగా నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాజకీయాలు. అదేవిధంగా కేంద్ర రాజకీయాల దగ్గరికి వస్తనే, కేంద్రంలో 2014లో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో మీద 10 మంది నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు. 2019లో 3 నలుగురు నాయకుల ఫోటోలు పెట్టి ఓట్లు అడిగారు. భారతీయ జనతా పార్టీ విధానం మీద, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల మీద, భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మీద 2014, 2019 ఎన్నికలు జరిగినాయి. ఒకసారి 2014లో 273 సీట్లు వచ్చినాయి, 2019లో 303 సీట్లు వచ్చినాయి. అంటే సంపూర్ణమైన మెజారిటీ భారతీయ జనతా పార్టీకి ఆనాడు దేశ ప్రజలు ఇవ్వడం జరిగింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పక్కన పెట్టిండ్రు, సమిష్టి నాయకత్వాన్ని పక్కన పెట్టిండ్రు. మోడీ గ్యారంటీ అని చెప్పి ఏక వ్యక్తి నాయకత్వంలో, ఒకే ఒక వ్యక్తి, అది మోడీ. మోడీ గ్యారంటీ అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళారు. మోడీ గ్యారంటీ మీదనే మొత్తం ఎన్డీఏ కూటమి యొక్క ఎన్నికల ప్రచార సరళిని నడిపించిండ్రు. 303 సీట్లున్న ఎన్డీఏ బీజేపీ 240 సీట్లకు పడిపోయింది. అంటే మోడీ గ్యారంటీని ఈ దేశ ప్రజలు తిరస్కరించిండ్రు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ అయిపోయింది, ఇక మోడీ కాలం చెల్లిపోయిండు అని చెప్పి దేశ ప్రజలు తీర్పిచ్చిండ్రు. దానికి సంబంధించి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు 42.9% ఓట్లు వస్తే, ఇండియా కూటమికి 41.1% ఓట్లు వచ్చినాయి. దాదాపుగా సరి సమానంగా ఓట్ల శాతం వచ్చింది. సీట్లు కూడా దాదాపుగా పోటీ పడే విధంగా రావడం జరిగింది. జాతీయ రాజకీయాలలో నా విశ్లేషణ, నా డిమాండ్ ఒక్కటే, మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ, మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు, మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తయిపోయింది, కాలం చెల్లిపోయింది, కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించారు. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు
ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని ఆయనను చూపించే ఓట్లు అడిగినరు, ప్రజలు ఆయన నాయకత్వాన్ని ఆయన గ్యారంటీని తిరస్కరించారు. కాబట్టి 140 కోట్ల ప్రజల యొక్క తిరస్కారానికి లోనైన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను డిమాండ్ చేస్తున్నా. సరే, ఎన్డీఏ కూటమిలో ఇంకెవరైతారు? ఎన్డీఏ కూటమికి మెజారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే, మోడీ గ్యారంటీ మీద ఏక వ్యక్తి చూపించి మీరు ఓట్లు ప్రజల దగ్గరికి వెళ్తే ఆ ఏక వ్యక్తిని ప్రజలు తిరస్కరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని రాజీనామా అడగాలి, రాజీనామా చేయించాలి. నరేంద్ర మోడీ గారు హుందాగా విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, సమాజానికి ఆదర్శంగా నిలబడే వ్యక్తిగా ప్రధానమంత్రిగా రాజీనామా చేసి హుందాగా వారు తప్పుకుంటే వారికి గౌరవం ఉంటుంది. లేదు, నేను ఇట్లనే ప్రధానమంత్రికి కొనసాగుతా, మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తా, కుట్రల కుతంత్రాలకు నేను తెరలేపుతానని నరేంద్ర మోడీ గారు అంటే, వారు చెప్తున్న విలువలతో కూడుకున్న రాజకీయాలు చెప్పడానికే తప్ప పాటించడానికి లేదు అని చెప్పి ఈ దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారిని తిరస్కరించబోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ఏక వ్యక్తి అదే విధంగా అప్రజాస్వామికంగా వ్యవహరించే తీరును మానుకోవాలి, ప్రజలిచ్చిన తీర్పును భారతీయ జనతా పార్టీ గౌరవించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలలో పోటీ చేసింది, 16 కాదు, 17 ఇట్లలో 8 సీట్లలో గెలిచినాము. ఫలితాలు అనుకూలంగా అనుకున్న దానికంటే ఎక్కువనే వచ్చినాయి. కానీ మేము ఎంతైతే కావాలనుకుంటున్నామో, మా అభిమానులు ఎంతైతే ఫలితాలు మాకు అనుకూలంగా ఉండాలనుకున్నారో ఆ స్థాయిలో లేవు. కాబట్టి ఇప్పటివరకు 18 గంటలే పనిచేసినాం, ఇంకా ఒక 2 గంటలు అదనంగా పనిచేసి ప్రజల్ని మెప్పించడానికి, ప్రజా పాలన అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానము ఓడిపోయినాము. అదేవిధంగా అదే మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంటు శాసనసభను ఈరోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజా తీర్పులో భాగము. ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. అవును, ఓడిపోయినాం, నిజమే కదా, నిజమే కదా. అవును, ముఖ్యమంత్రి రాష్ట్రానికి, జిల్లాకు కాదు, పిసిసి అధ్యక్షుడు కూడా రాష్ట్రానికి. రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా ఏ సీటు ఓడినా అది నాదే బాధ్యత. ఈ పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రం నలుమూలలో వచ్చే ఏ ఫలితాలైనా నేనే తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు హుజూరాబాద్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిర్రు, హుజూర్ నగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, నాగార్జునసాగర్ ఎన్నికలప్పుడు గుర్తు చేసిండ్రు, మునుగోడు ఎన్నికలప్పుడు కూడా గుర్తు చేసిండ్రు. ఇప్పుడు కూడా గెలుపు ఓటములు అన్నిటికీ నేనే బాధ్యుణ్ణి. ఇందులో ఓటమి ఒకరి ఖాతాలో రాసి గెలుపులు నా ఖాతాలో రాసుకునే తత్వం కానీ ఆలోచన కానీ నాకు లేదు. కాబట్టి ఇచ్చిన ఫలితాలు, వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి, కొంత తీయగా ఉన్నది, కొంత చేదుగా ఉంది, కొంత పుల్లగా ఉంది. కాకపోతే ఓవరాల్గా పచ్చడి అనేది మంచిది. ఇప్పుడు వచ్చిన ఫలితాలను పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడిలాగా నేను స్వీకరించదలుచుకున్నా.